టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్తో ఫుల్ బిజీగా ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు రెస్ట్ మోడ్లో ఉన్న కింగ్ బంగ్లాదేశ్ సిరీస్తో బిజీ అయిపోయాడు. అంతకుముందు వరుసగా I20, T20 వరల్డ్ కప్లు ఆడి బాగా అలసిపోవడంతో కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకున్నాడు విరాట్. ఆ తర్వాత లంకతో 1 డే సిరీస్లో ఆడాడు. ఆ సిరీస్ ముగిశాక 7 వారాల రెస్ట్ దొరకడంతో ఫ్యామిలీతో కలిసి లండన్ వెకేషన్ బాగా ఎంజాయ్ చేశాడు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ ఒక పెద్ద శుభవార్త చెప్పాడు. అదేంటనేది కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు వరుస సిరీస్లతో ఫుల్ బిజీ అయిపోయాడు. బంగ్లాదేశ్ సిరీస్ పూర్తయిన 2 వారాల గ్యాప్లో న్యూజిలాండ్తో సిరీస్ ఆడబోతున్నాడు. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకొంత గ్యాప్ తీసుకుని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పయనం కానున్నాడు. అయితే ఈ క్రమంలో డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని డిసైడ్ అయ్యాడు విరాట్ కోహ్లీ. దానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. అదేంటి అంటే రంజీ ట్రోఫీ 2024తో ఆ సీజన్తో డొమెస్టిక్ క్రికెట్లోకి కోహ్లీ కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఢిల్లీ తరఫున ఆడాలని నిశ్చయించుకున్నాడు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వచ్చే రంజీ సీజన్ కోసం 84 మంది ప్లేయర్లతో కూడిన ప్రాబబుల్స్ను ఇవాళ ప్రకటించింది. అందులో కోహ్లీతో పాటుగా రిషబ్ పంత్ కూడా ఉండటం అత్యంత విశేషం. వీరితో పాటు పేసర్లు సైన్, నవదీప్ సైని, ఇషాంత్ శర్మ కూడా ఉన్నారు. ఈ ప్రాబబుల్లో చోటు దక్కించుకున్నారు. అయితే అక్టోబర్11 నుంచి రంజీ ట్రోఫీ పొదలు కానుంది. అయితే ఈ నెలలో కివీస్తో టీమిండియా సిరీస్ ఉంది. దీంతో కోహ్లీ రంజీ ట్రోఫీలో ఆడతాడా లేదా కూడా అనుమానం. ఎందుకంటే అక్టోబర్16 నుంచి భారత్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ మొదలు కాబోతుంది అనమాట. ఈ సిరీస్ ముగిశాక డొమెస్టిక్ క్రికెట్లో కోహ్లీ ఆడే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ బోర్డు పేర్కొంది.